Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan garichi endaga telugu english medium schools nunchi prabhutvam okedana permanent nirnayam teeskoni rashtramantha kuda telugu tho paatu english badana kuda undali raabaye kaalamlo ఇబ్బందులు లేకుండా ఆంధ్రదేశం భారతదేశంలో మనం కూడా కేరళ రాష్ట్రాలతో పాటు ముందు ఉండాలనే ఉద్దేశంతో వచ్చే కార్యక్రమం తీసుకుంటే ఎందుకు దానికి అర్థమవట్లేదు ఆయన మాట్లాడుతున్నారు. ఇందాక చూశారు ఏదో చాలా తప్పది ఇలాగా అదిగో చూశాను మట్టి కొట్టుకుపోతారు. ఏంటో మాటది అదంటే మట్టిలో కలిసిపోయి ఏంటో భాష ఏంటి ఆ మాటలేంటి ఆ శాపనార్థాలా లేకపోతే దీవుల్లా ఏంటిది ఈ దేనికోసం నీ ఆక్రోషం ఏం చెప్పాడు ఆయన? ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి అందరికీ కూడా ప్రతి వాడు కూడా ఇంగ్లీష్ విద్య ఇప్పుడు అవసరం. ఇంగ్లీష్ బోధన అనేది చాలా అవసరము, అత్యవసరం దేశంలోను ప్రపంచంలోనే అవసరము. సో కాబట్టి ఆ దిశగా రాబోయే కాలంలో మన విధానం కూడా ఉండాలని ఇప్పటి నుంచే 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం నుంచి ప్రవేశపెడుతున్నాము అని ఆయన చెప్పారు. చెప్తే మరి టికెట్ ఇవ్వడం ఏంటి? ఏంటో భాష ఏంటి? రాజకీయాల్లో ఉండవలసిన లక్షణాలు ఏమి? నువ్వు అసలు రాజకీయాల్లో ఉండి రాజకీయ నాయకుడుగా మాట్లాడుతున్నావు. నువ్వు ఏమనుకుంటున్నావు? ఏంటి నీ కడుపు మంట? ఏంటి నాకు అర్థమవట్లేదు. ఏ ఆక్రోషం? నీ పిల్లలు వచ్చి మాత్రం ఇంగ్లీష్ స్కూల్లో చదవాలా? నీకు కావాల్సిన వాళ్ళందరూ వచ్చి ఇంగ్లీష్ స్కూల్లో చదువుకోవాలా? ఇవాళ గ్రామాల్లో ఉంటున్న కాన్వెంట్లో ఎన్ని గ్రామాల్లో కాన్వెంట్లు వచ్చాయండి? ఎన్ని ఓ రిక్షా కాన్వెంట్ కొడుకు కూడా ఎక్కడ చదువుతున్నావు బాబు అంటే మా ఊర్లో కాన్వెంట్ చదివిస్తానని అని చెప్పే పరిస్థితి ఉంది. ఒక రైతు కూలి కూడా తీసుకెళ్ళి చదివిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ గ్రామాల్లోనూ ఉంటే ప్రతి మండల హెడ్ కోర్సులోనూ 2-3 కాన్వెంట్స్ ఇవాళ ఉన్నాయి. అది వాస్తవం కాదా? దాంతోపాటుగా ముందుకెళ్తున్నా అంటే లేదు, ఒక నీ విధానం ఇది కాదు, మా పార్టీ విధానం ఈ దీనికి వ్యతిరేకం. ఎస్, ఈ విధానం ఇది ప్రజల న్యాయ నిర్ణయం ప్రజలు ఎంచుకుంటారు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మాకు, ప్రజలకు ఏది మంచి కావాలో చేయమని చెప్పారు. ఆ ఆలోచనతో మేము ఆలోచన చేసి ఇవాళ వెళ్తున్నాం. ఏంటి మట్టి కట్టుకోవడం? ఏం తమాషాలు చేస్తున్నావా? ఏంటో భాష నీకే ఉందనుకుంటున్నా నోరు? మాకెవరికి లేదనుకుంటున్నావా? గౌరవిస్తుంటుంటే అలా రోజు రోజుకి పెంచి పెరిగిపోతుంది. రాజకీయాల్లో వచ్చి స్థానం అవసరం. మీ విధానాలు మీరు చెప్పండి, మాకేమి అభ్యంతరలే. మీ ఆలోచన చెప్పండి, మాకు అభ్యంతరలే. ప్రజలను ఒప్పించండి, ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది, ఈ విధానం ఇది కాదు, దీనివల్ల చెప్పండి. తప్పులే మాట్లాడితే మట్టి కట్టుకుపోవడం, లేకపోతే మీకు మీ ఇంటికి వచ్చి నేను తొక్క తీస్తానన్ను, నేను తోలు తీస్తానన్ను, ఏంటి భాషలు, ఏంటి మాటలు? ఊరుకుంటుంటే చిన్నపిల్లడం వచ్చో తెలియట్లేదు, లేకపోతే ఇవి వ్యవహారం వచ్చి అది మ్యాడ్ అయిపోయిన పరిస్థితి తెలియట్లేదు. ఇది మాగా సమయం పాడి రాజకీయాలు నుంచి ఒక విధానపరమైన ఆలోచనతో ఉండాలి, ఒక విధానపరమైన నిర్ణయాలు ఉండాలి. సమయం, సందర్భం, స్థానం అవలంబించుకోవాలి. భాష మీద మాటల మీద పట్టు ఉండాలి. భాష మీద ఏదైనా మనం మాట్లాడితే మనం ఎవరైనా వింటే ఏదో నోరు జరిగే పరిస్థితిలో అవతరాలు అనుకోవాలి తప్ప లేదే. నీ అహంభావం దాంట్లో అహంకారం అందులో కొట్టించినట్టు కనిపిస్తున్నాయి ఆ మాటల్లో.
ఏముందని ఆ మాటలు తప్పు కదా అలాగా అలాంటి మాట్లాడడం. ఏదేమైనా మా ప్రభుత్వ విధానం ఇది. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు ప్రతి ఒక్కరికి కూడా విద్యను అందుబాటులో తీసుకురావాలని ఎక్కడికి పోయినా దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడికి పోయినా సరే అందరికీ కూడా ఆమోక్యంగా ఉండే రకంగా విధానంగా ఉండాలనేది మా కోరిక. ఇవాళ ఇంగ్లీష్ మీద పట్టలేకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నామో చాలామంది తెలుసు. ఎందుకు నా మటుకు నాకు తెలుసు, నేను చెప్పుకోవడానికి నీకే నేనేం సిగ్గు మంత్రిగా మూడు దఫాలు ఇంగ్లీష్ భాష పట్ల పట్టు లేపడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నానో నాకు తెలుసు వ్యక్తిగతంగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతుంది? రేపు ఈ రాష్ట్రంలోని పిల్లలు అందరూ కూడా ఆ రకంగా ఉండాలని కోరుకుంటావా? మాతృభాషపై మొక్క అందరికీ ఉంది. మన మాతృభాష మనం పెంచుకోవాలి, దాన్ని మనుగడ కాపాడుకోవాలి. ఎస్, సైమిల్టేనియస్గా మన జీవన విధానంలో మార్పులతో పాటు ఆ పరిస్థితి కూడా కల్పించుకునే పరిస్థితి కల్పించుకోవాలి. మనకి ఎలివేషన్ వచ్చేటట్లు మనం చూసుకోవాలి. మన వ్యక్తులు వికాసానికి ఆలోచించుకునే పరిస్థితుల్లో విద్యా విధానం మారాలి. ఉపాధి అవకాశాలు కల్పించుకునే పరిస్థితులు ఉండాలి. అవన్నీ మానేసుకొని ఏదో మాట్లాడుతూ ఏదో చెప్పుకుంటూ మంచి ఇలా ఒకరికొకరు బాగా దొరికారు దొందు దొందు ఒకటేని అటు తెలుగుదేశం పార్టీ ఇటు ఈయన జనసేన పార్టీ రెండు పార్టీలు కూడా ఉన్నా అసలు కమిట్మెంట్ లేదు, ఒక సిద్ధత లేదు, ఒక ఏ దేని మీద కూడా ఉన్నా. ఆయన వచ్చి దీక్ష అంటాడు, ఇవాళ ఇసుక దీక్ష, దేనికి దీక్ష? ఎంతవరకు దోచుకున్నాము మాలాగా వచ్చి వీళ్ళది కూడా దోచుకోమండి, ఉచితంగా పెట్టేయండి, దోచేసుకుంటారు అంటున్నాడు. ఉచితంగా ఎవరికి పెట్టావు నువ్వు? ఏ ఇంటికైనా పోదాం, ఏ వ్యక్తి దగ్గరికైనా పోదాం రాష్ట్రంలో. ఇగో నేను ఇసుక నాకు ఉచితంగా ఇచ్చారండి, నా ఇదిగో ఈ ఇల్లు వచ్చి నేను ఉచితంగా కట్టుకున్నానండి అని చెప్తే నేను తలదించుకుంటాను. ఏ ఒక్కరని చెప్తే రాష్ట్రంలో నువ్వు ఉచితం పెట్టి ఉచితమైన పేరు పెట్టి నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు నీ తాపేదారులు నీ పార్టీ నాయకులు ఆ నీచుల దగ్గర వచ్చి శవాల దగ్గర గద్దల్లో కాసు కూర్చొని దోచుకు తిని ప్రజలు దోచుకు తిన్నారే తిని ఇవ్వచ్చు మళ్ళీ స్థాపన తగదమ్మాలంటూ దీక్షలు కొంగ జపాలు చేస్తున్నాడు, కొంగ దీక్షలు చేస్తున్నారు. వాస్తవాలు ఏంటో తెలుసు. ఏదైనా ఒక విధానాన్ని మార్పులు జరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఒకరి నుంచి ఒకరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొద్దిగా సమయం పడుతుంది. మేము కాదనలే, గత వారం రోజుల కింద చెప్పాం మేము, ఇయో ఈ వర్షాల వల్ల ఈ బాధల వల్ల కొద్ది ఇబ్బందులు ఉన్నది, మేము కూడా అంగీకరిస్తున్నామని చెప్పాం. చెప్పక తప్పలేదే. ఇప్పుడు ఎలాగో రోజు రోజుకి దానికి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంకా పరిస్థితులు వస్తున్నాయి, ఇంకా అవసరమైతే ఇవాళ విధానం కొత్త విధానం తీసుకొచ్చాం. జిల్లా కలెక్టర్కే పూర్తిగా స్ట్రాచ్ ఇచ్చారు. ఆ లోకల్ కూడా స్థానిక పరిస్థితులు చూసుకొని ఆ రీజనల్ దగ్గర ఉన్న పరిస్థితుల్లో ఆలోచనలు చేసుకొని ఆ ట్రాన్స్పోర్ట్కున్న ఆ కిలోమీటర్లు అవన్నీ కూడా లెక్కలు కొడుకు అవసరమైతే అక్కడికక్కడే ధరలు నిర్ణయించుకోమన్నారు. ఇటువంటివన్నీ వస్తుంటే ఓవర్ నైట్లో మాకేం బేస్ చేయాలని అయితే మేము ఇదే పెట్టాం కాబట్టి దీని మీద కూర్చోవాలి, దీని మీద చేయాలి, ఈ రకంగా ఉండాలని మేమేం మొండిపాటు పడట్లేదే. అది ఇంప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళడానికి అవసరమైతే రోజు రోజుకి దాంట్లో ఉన్న కష్ట నష్టాలు తెలుసుకొని మార్పులు చేర్పులు చేసుకొని తదనుగుణంగా ఫైనల్గా ప్రజలకు మేలు జరగాలి. ఆ వస్తువు ప్రజలకు వచ్చి అందుబాటులో రావాలి. ఆ ప్రకారం మేము వెళ్తున్నాం, అందుకోసం మా ప్రయత్నాలు చేస్తున్నాం. దానికోసం వచ్చి సరే నువ్వు దీక్షలు చేస్తావా, రాజకీయంగా ఉన్న తర్వాత వచ్చి నువ్వు మేము చెప్పినల్లా నువ్వు బాగుంది అనుకుంటే మరి నీ రాజకీయ పార్టీ దీనికి తలుపులు మూసేసుకోవాలి. రోజు ఏదో మాట్లాడుకోండి పర్వాలే, దానికేమీ అభ్యంతరం కాదు. కానీ ఈ రకంగా నిన్న నేను బాగు చేశాను, ఇగో నా వాళ్ళు వచ్చి రాష్ట్రంలో బ్రహ్మాండంగా అండపడిన బ్రహ్మాండం అయిపోయింది,
వీళ్ళు వచ్చి దీన్ని అదగతి పాలు చేస్తారు అనుకోండి, అన్నపిన ప్రమాణం అయిపోయి అయిపోతే మరి ఎందుకు బాబు 20 సీట్లు వచ్చాయి నీకు? ప్రజలు ఆరోగ్యంగా ఉండి, ప్రజలకు వచ్చి ఉపాధి దొరికి, ప్రజలకు వచ్చి అన్ని అవకాశాలు నువ్వు వచ్చి కల్పిస్తే, వాళ్ళ జీవన ప్రమాణం పెరిగితే, ఆర్థిక స్థితిగతులు మారితే చంద్రబాబు నాయుడు ఏంది? మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ నీ పార్టీని ఓడించారు ప్రజలు? ప్రజలు తప్పు చేశారా? నేను మారలేదు ఇంకా నీ తాలూకా నైజము. అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు కాబట్టి ప్రజలు, అన్ని రకాలుగా హింసించబడ్డారు కాబట్టి, అవమానపడ్డారు కాబట్టి మరి వాళ్ళు వచ్చి మరి మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఆయన్ని ఆయన ఇచ్చిన మాట నమ్మారు కాబట్టి, ఆయన చెప్పిన మాట నమ్మారు కాబట్టి ఆ తీసుకే వాళ్ళు ప్రయాణం చేస్తుంది ఈ ప్రభుత్వం.